హాయ్ వెల్కమ్ టు మానోన్ టీవీ ఇప్పుడు సీఎం ఎవరు అనేది ప్రజలకే చూ క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి గారు కాబోతున్నారని చెప్పేసి కానీ రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఆపుతున్నారు ఎవరు అని చెప్పే ముందు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఆపటానికి ఒక వీడియోకి సంబంధం ఉంది ఆ వీడియో మీకు చెప్ ప్లే చేసి చూపిస్తాను దానికంటే ముందు ఒక మాట చెప్తాను రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అంటే కలువకుండా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కామారెడ్డిలో ఓడిపోయిన వ్యక్తి మీ అందరికీ తెలుసుడు సుపరిచితుడు ఆయనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఆపుతున్నారు అదేంటి ఆయన పార్టీ కాదు ఆయన వ్యవహారం కాదు ఆయనకేం సంబంధం అని కదా మీ డౌటు కాదు కాదు ఆయనకే సంబంధం ఉంది ఆయనకి ఏ సంబంధం ఉందో మీకు ఒక వీడియో ప్లే చేసిన తర్వాత చూపిస్తాను ఒక వీడియో ప్లే ప్లే చేయండి ఈ వీడియో ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ రేవంత్ రెడ్డి గారిని కాదండి ఆ రోజు అపోజిషన్ లీడర్ అందరినీ ఆయనకు ఎదురు మాట్లాడి ఆయన్ని నిగ్గదీయాలనుకుని ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేద్దాము ప్రజా సమస్య మీద పోరాడదాం అనుకుని అందరినీ నిదానం చేశారు ఈవెన్ తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని కూడా చేశారు చూడండి తలుపులు పగలగొట్టి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయటం ఇది ఎక్కడైనా ఉందా ప్రజాస్వామ్యంలో ఏ నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదా తమాషాలు చేస్తున్నావా ఏ ప్రజాస్వామ్యాన్ని దిగిమింగుతావా ఎవరు నువ్వు అంత నిరంకోసావా ఇప్పుడు అదే నీకు రివర్స్ కాబోతుంది చూడు ప్రజాస్వామ్య పద్ధతిని కాదని ఈ కోదండ్రిరామ్ గారిని ఏం చేశావు నువ్వు తలుపులు బాగాలు కొట్టి అరెస్ట్ చేశావు ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత ఆయన అంత వేధింపులు గురి కాలేదు రేవంత్ రెడ్డి గారిని ఏం చేశావు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే నీకు అది తిరిగి వస్తుంది నిన్ను కూడా అలానే చేస్తారు ఒకసారి కేసీఆర్ గారు జైల్లో పోతున్న వి పుట్టబెట్టినమ్మా కేసీఆర్ గారు జైల్లో పోయిన విమేజ్ మీకోసమే అది రేపు మీరు అందరూ చూడబోతున్నారు కూడా చేయరు కేసీఆర్ గారు బాగుతారని ఆ గతి పట్టిద్దని ఆ పరిస్థితి వస్తుందని కేసీఆర్ గారు భయపడి వందల కోట్ల రూపాయలు దగా చేసి కుట్ర చేసి మోసం చేసి గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన డబ్బు ఏదైతే ఉందో అలాంటి డబ్బుతోనే మళ్ళా రేవంత్ రెడ్డి గారిని సీఎం కాకుండా చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారని మనకంతున్న సమాచారం కాంగ్రెస్లో తన అనుకున్న మనుషుల్ని తన అనుకున్న సీనియర్లు అని చెప్పబడుతున్న కొంతమందిని ముందు పెట్టేసి రాజకీయం నడుపుతున్నారనేది ఎందుకు ఆయన ఎందుకు అరెస్ట్ అవుతున్నారని మీకు ఏమైనా డౌట్ ఉందా నేను చెప్తున్నానండి కాళేశ్వరం ప్రజలతో లక్ష కోట్ల రూపాయలు తిన్నారని నేను అనలేదు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అన్నారు రాహుల్ గాంధీ గారు అన్నారు దళితులు భూములు కాజేశారని నేను అనలేదు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అన్నారు రాహుల్ గాంధీ గారు అన్నారు తర్వాత ధరణి పేరుతో వేల కోట్ల రూపాయలు మోసం జరిగిందని నేను అనలేదు రేవంత్ రెడ్డి గారు అన్నారు రాహుల్ గాంధీ గారు అన్నారు ఇలా అనేక కుంభకోణాలు అనేక కుంభకోణాలు ఈ పదేళ్ళ తెలంగాణ పరిపాలనలో కేసీఆర్ గారు చేశారని చెప్పేసి కాంగ్రెస్ డంకా కొట్టింది వాస్తవానికి ఇదే కుంభకోణాలను ఇంతకంటే ఎక్కువగా కేసీఆర్ గారు జైలుకి పోతారు అని బీజేపీ బండి సంజయ్ గారు మాట్లాడారు కానీ బండి సంజయ్ గారు ఆ మాట్లాడినందుకు ఆయన పోస్ట్ పోయింది ఆ పోస్ట్ కూడా బాగుంటుంది కేసీఆర్ గారే కేసీఆర్ గారు కొన్ని అలవాట్లు ఇవి అవతల వాళ్ళని రాగేసుకోవటం తనకు వ్యతిరేకంగా మాట్లాడడం లేకుండా చేయటం ఇది కేసీఆర్ గారి నైజం ఆ రోజు బండి సంజయ్ గారికి కొన్నాళ్ళు పార్టీ ప్రెసిడెంట్గా బీజేపీ ప్రెసిడెంట్గా ఉండి ఉంటే బీజేపీకి ఫలితాలు వచ్చేవి కావు కేసీఆర్ గారు అసలు బయట ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి ఉండేది కాదు ఆయన కూడా అప్పుడే జైలుకి పోయి ఉండేవాళ్ళు కాకపోతే ఆయన మోడీ గారితో అనుబంధం వచ్చా ఆ మోడీ గారితో ఉన్న టైప్ రీక్ష బండి సంజయ్ గారిని పార్టీ ప్రెసిడెంట్గా పీకే పీకేలా చేసి తను సేఫ్ జోన్లో ఉన్నాడు కానీ ఎన్నాళ్ళు ఉంటారు ఎవరైనా ఎవరికైనా ఎంతకాలం కొనసాగుతుందన్న ఆటలు ఎక్కువ కాలం కొనసాగు ధర్నా చౌక లేకుండా చేస్తావా ధర్నాలు చేసుకునే అవకాశం లేకుండా చేస్తావా ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీకి దగ్గరలో ప్రజలు ప్రజా సమస్యల మీద ఆరగడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం కోసం ధర్నా చౌక అనేది కొన్ని దశాబ్దాలుగా ఉంటే దాన్ని తెప్పించావు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా చేశావు కోదండరామ్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు తర్వాత షర్మిలా గారు షర్మిలా గారు ఆందోళన అసలు ఇంటి ఇంటి నుంచి బయటకు రానిచ్చావా ఏ తెలంగాణ ఏమైనా నీ అడ్డా అనుకున్నావా బిడ్డా ఇది తెలంగాణ ప్రజలు నువ్వు నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తే లొంగిపోతారు డబ్బులు ఇస్తే ఓంగిపోతారు అనుకునే తప్పు నైజం కూడా చాలా చేశాడు సంక్షేమ పథకాలు అభివృద్ధి నైజం కూడా చేశాడు ఎంతో కొంత కానీ ప్రజాస్వామ్యంలో ఊపిరి స్వేచ్ఛ తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఊ స్వేచ్ఛనివ్వకపోతే స్వేచ్ఛను ఇవ్వకపోతే నైజాంగు పట్టిన గతి ఎవరికైనా పడుతుందని కేసీఆర్ ఓటం ద్వారా ప్రజలు చూపించగలిగారు వాస్తవానికి వాస్తవానికి కేసీఆర్ గారి పరిపాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదు ఎలాంటి సంక్షేమం జరగలేదని నేను చెప్పను కానీ ఆయన స్వేచ్ఛను ఇవ్వకపోవటమే ఆయనకి గతి పట్టింది రేపు ఆయన జైలుకి పోయే పరిస్థితి కూడా పడుతుంది ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తనదైన లాబింగ్ కేసీఆర్ మొదలుపెట్టారు తనదైన రాబియే కేసీఆర్ చక్రం తిప్పడం ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు అనేటువంటి కొంతమంది ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితులు సీఎం చేయకూడదని సీఎం చేస్తే తను ఊర్చలు లెక్కబెట్టక తప్పదని ఆయన పనిచేస్తున్నారు ఎంతకాలం నడిపిస్తారు ఇలా ఏ అన్ని అన్ని కాలం ఇది కాదు ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు అందుకనే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని డబ్బులు పంచినా డబ్బులు సంచుల పేరుతో పథకాలను రూపొందించినా మీకు ఇవ్వాల్సిన గుణపాఠం చెప్పారు ఇంకా అలానే సాగిస్తాం అలానే చేస్తాం అంటే సరే ప్రజలు ఏ గుణపాఠం ఏ టైంలో ఎలా చెప్పాలో ప్రజలకి బాగా తెలుసు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు లేదు అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయటం కుదరదు ఖచ్చితంగా నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది జరిగే రోజు వస్తుంది నువ్వు తిన్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన రోజు వస్తుంది బయటికి కక్కాల్సిన రోజు వస్తుంది ఇదే కదా మీ భయం అంతా అంటే కేసీఆర్ గారు అవినీతి చేశారు కక్కాల్సి వస్తుంది అని నేను చెప్పడం కాదు అవినీతి చేశారని కాంగ్రెస్ ఏ చెప్పినప్పుడు అవినీతి చేశారని కాంగ్రెస్ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా బయట సమాజం సభ్య సమాజం కూడా నారా జర్నలిస్టులు కూడా డిమాండ్ చేస్తారు నువ్వు ఎందుకంటే నేను ఆరోపణలు చేసావు మీ అన్ని నమ్మాం నీ మరి చేసాం మరి తీరాస అని చెప్పేసి బీజేపీని ఎందుకు నమ్మలేదు మీరు ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు చూపించలేదు అరెస్ట్ చేయలేదు కాబట్టి నమ్మలేదు కేసీఆర్ గారు అదిగో అరస్తు ఇదిగో అరస్తు కవిత గారు అదుగు ఇదిగో ఆరుస్తన్నారు కానీ చేయలేదు అందుకనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని జనం భావించారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేయకపోతే ఏమవుద్ది అరేనాయన వీళ్ళు చెప్పేదంతా ఇంత చెప్తారా స్వామి వాళ్ళ వాళ్ళు అంతా ఒకటే ర స్వామి అని చెప్తా అనుకునే పరిస్థితి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఉంటే నేను అనుకోవడం ఆయన డైనమిక్ లీడరు ఖచ్చితంగా కేసీఆర్కి వ్యతిరేకంగా అగ్రెసివ్గా పోయే లీడరు కేసీఆర్ గారి ఆ నిర్బంధ కాండలో అయినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా డైనమిక్ డెక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతిని ఆయన బయట తీసే ప్రయత్నం చేస్తుంటారు ఆయన గారు లీడర్గా ఉన్నప్పుడే కేటీఆర్ గారి ఇంటి మీద డ్రోన్లు ఎకరేసినటువంటి వ్యక్తి అంటే ఆయన చేసే అవినీతి ఏదో చూపిద్దామని చెప్పి ఆ రోజు ఆ ప్రయత్నం చేస్తారు తప్ప పక్కన పెట్టండి చట్ట ప్రకారం ఆయన మీద కేసు కూడా పెట్టారు రెడ్డి గారి మీద కానీ అలాంటి సీఎం అయిన తర్వాత ఆయన ఊకుంటారు మామూలుగా ఉంటారని చెప్పేసి మనం అనుకూలం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన సీరియస్గా ముందుకెళ్తారు డైనమిక్గా ముందుకెళ్తారు కేసీఆర్ గారి ఆయన దోచుకున్న డబ్బుని వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు తిన్నారు లేదా అంత సైడ్ భూములు తిన్నారు ధరణి పేరుతో వేల కోట్ల రూపాయలు తిన్నారు ఇలా రకరకాల కుంభకోణాలు ఏవైతే ఎన్నికల టైంలో కేసీఆర్ మీద వీళ్ళు చెప్తూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అవి ఖచ్చితంగా బయటకు తీసే రోజు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను ఆ పరిస్థితి రాకుండా తన అనుకున్న సీఎం కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాఫ్ట్ గా తన పట్టు ఉండేవాళ్ళు సీఎంగా ఉంటే తనకి ఇబ్బంది రాకూడదని కేసీఆర్ గారు చేసే ప్రయత్నం వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే నాకైతే కనబడటం లేదు ఖచ్చితంగా అది రేపా లేదా తొమ్మిదో తారీఖా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత డైనమిక్ డిసిషన్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా కేసీఆర్ గారు చెంచీలగూడ జైలు ఊచలు లెక్క పెట్టే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి నేను అంటలేదు ఆయనే భావిస్తున్నారనేది అనేది అందుకనే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ